IVF టికెట్స్ లో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా ఉన్న సూర్యదేవర ప్రసన్న కుమార్ ఇక్కడి బాధ్యతలకు గుడ్ బై చెప్పారు. జూలై 14 ఏపీ ప్రభుత్వం ఆయన్ను అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన సూర్యదేవర ప్రసన్న కుమార్ గత జనవరి 15 తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా బాధ్యతలు తీసుకున్నారు. 6 నెలల్లోనే ఆయన తెలంగాణకు గుడ్ బై చెప్పి ఏపీకి వెళ్లిపోవటం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ ధనలక్ష్మి, తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా ఉన్న సూర్యదేవర ప్రసన్న కుమార్ పదవికి రాజీనామా చేసి ఏపీకి వెళ్లడం జరిగింది. ఆయన గత జనవరి ఈ ఏడాది జనవరిలోనే జనవరి 15 తెలంగాణ అసెంబ్లీకి సలహాదారుగా నియమించబడ్డారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన నియమిస్తూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆయన 6 నెలలుగా ఇక్కడ అసెంబ్లీ సలహాదారుగా ఇక్కడ సేవలు అందించిన సూర్యదేవర ప్రసన్న కుమార్ ఆయన రాజీనామా చేసి ఏపీకి వెళ్ళడం జరిగింది. ఏపీలో సెక్రటరీ జనరల్గా కూడా అక్కడ నియమిస్తూ కూడా నిన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అక్కడ అయ్యన్న పాత్రుడు కూడా నిన్న స్పీకర్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఆదేశాలు ఇస్తూ కూడా నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో మొత్తం మీద చూసినట్లయితే ఆయన ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఈ సూర్యదేవర ప్రసన్న కుమార్ చాలా కీలకమైన రాజ్యాంగబద్ధమైన పదవుల్లో కూడా పనిచేశారని కూడా చెప్పుకోవచ్చు. ఆయన ప్రధానంగా లోక్సభ స్పీకర్కు ఓఎస్డీగా పనిచేశారు, ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఓఎస్డీగా ఇట్లా కీలకమైన పదవులు పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన రాష్ట్రపతి కార్యాలయంలో కూడా చాలా కీలకమైన పోస్టులు కూడా పనిచేశారు. ఇట్లా మొత్తం మీద చాలా కీలకమైన పోస్టులలో రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో పనిచేసిన నేపథ్యంలో ఆయనను ఇక్కడ తెలంగాణ అసెంబ్లీకి సలహాదారుగా కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం మీద ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ ప్రభుత్వానికి అదేవిధంగా ఏ విధంగా అనుసంధానంగా ఉండాలని చెప్పేసి కొన్ని సలహాదారుగా నియమించడం జరిగింది. ఆయన కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. అయితే ఆయన ఆలోచనలుగా 6 నెలలు మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మళ్ళీ ఏపీకి వెళ్లడం జరిగింది. ఆయన గతంలో సుప్రీంకోర్టులో కానీ అదేవిధంగా ఢిల్లీ శాసనసభ కార్యదర్శి కూడా పనిచేశారు. చెప్పండి లక్ష్మి. అయితే ఇక్కడ బాధ్యతలు తీసుకున్న 6 నెలల్లోనే మళ్ళీ ఆయన తెలంగాణకి గుడ్ బై చెప్పి ఏపీకి వెళ్ళిపోవటం, దీనికి సంబంధించి అసలు రీజన్ ఏంటి అనుకోవాలి? ప్రధానంగా ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఓన్లీ అడ్వైజర్గా మాత్రమే ఉన్నారు. ఇక్కడికంటే అక్కడికి ఏపీకి సంబంధించి సెక్రటరీ జనరల్ పోస్ట్ అదనంగా అంటే ఎక్కువగా బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఆ దాన్ని మాత్రమే బేస్ చేసుకుని వెళ్లారని కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఆయన సన్నిహిత వర్గాలతో మనం మాట్లాడడం జరిగింది. అది ప్రధానంగా కేవలం ఇక్కడికున్న పొజిషన్ కంటే అక్కడ పొజిషన్ ఎక్కువగా ఇవ్వడం, ప్రభుత్వం అక్కడ ఖాళీగా పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ ఖాళీ అయిన పోస్టు భర్తీ చేయడం కోసం మీకు అనుభవం ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు గతంలో ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా కూడా పనిచేశారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో కానీ రాష్ట్రపతి కార్యాలయంలో కానీ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో చాలా మంది కీలకమైన పదవుల్లో పనిచేశాడు కాబట్టి ఆయన తీసుకోవాలని కూడా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే అక్కడ సెక్రటరీ జనరల్ పోస్టుకు సంబంధించి అక్కడ ఖాళీ కాబట్టి ఆ పోస్టుకు ఆయన నియామకం చేశారు కాబట్టి ఇక్కడ కేవలం అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ అక్కడ ఏపీకి ఉన్నతమైన పోస్ట్ వచ్చింది కాబట్టి అందులో భాగంగానే అక్కడికి వెళ్లారని కూడా ఆయన సన్నిహిత వర్గాలు చెప్తారు. సో మొత్తం మీద ఇక్కడ రాజీనామా చేసి అక్కడ బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ నిన్న ఆయన చేసిన రాజీనామా కూడా నిన్న ఇక్కడ అసెంబ్లీకి సంబంధించి ఆయన రాజీనామాను కూడా ఆమోదించారు. ఇక్కడ రాజీనామా ఆమోదించిన వెంటనే అక్కడ ఏపీకి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. లక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.